ప్రైజ్ ద లాడ్ ఆశ్చర్యకరుడును ఆశీర్వాదములకు కారణాజన్ముడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన నూతన సంవత్సరపు శుభాకాంక్షలు ప్రభునందు నందు ప్రియులార ఈ దినము దేవుని మహా ఘనమైన కృపను బట్టి మనమందరం నూతన వత్సరములోనికి ప్రవేశించడానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరమును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక గత సంవత్సరమంతయు ప్రభు మనలను కాచి కాపాడి సంరక్షించారు ఈ సంవత్సరములో మొదటి దినమున ఆయనను ఘనపరచడానికి సజీవులుగా ఉంచారు గనుక కృతజ్ఞత కలిగిన వారమై ఈ దినమును బట్టి దేవునిని హృదయపూర్వకముగా స్థుతిస్తూ సంవత్సర కాలమంతయు కూడా ప్రభు సన్నిధి మన అందరికీ తోడుగా ఉండునట్లుగా ప్రభువుని ఘనపరచుచు మన జీవితాలను కొనసాగిద్దాం అట్టి కృప ప్రభువు మన అందరికీ దయచేయునుగాక ఆ మేన్ ఫ్రీలారా ఎలా ఉన్నారు గత కాలమంతయి కూడా ప్రభువు కృపలో చక్కగా సాగారు ఈ సంవత్సరము కూడా శ్రేష్టమైన రెండంతల మేలుతో ప్రభువు మిమ్ములందరినీ కూడా నడిపించాలి అని దైవజనునిగా నా ప్రార్థన మిమ్ములను మీ కుటుంబములను మీ శ్రేయోభిలాషులను దేవుడు నిండుగా దీవించునుగాక ఆమె ఈ మొదటి దినమున దేవుని లేఖనములో నుండి ఒక నూతన వత్సరపు వాగ్దానముతో కూడిన వర్తమానాన్ని మనం విందాం రండి వాక్యమును చదువుకుందాం సామెతల గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచనం సామెతల గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచనం అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును చిన్న ప్రార్థన ఆశ్చర్యకరుడవైన పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీ కృపను బట్టి మమ్ములను ప్రేమిస్తూ ఈ దినమున మీ వాక్యము కొరకై ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన ఆలకించి శ్రేష్టమైన మీ వాక్యము చేత మమ్ములను బలపరచండి వాక్యము వింటున్న నీ బిడ్డలందరినీ ఈ నూతన సంవత్సరపు ప్రారంభ దినమున ఆశీర్వదించి నడిపించండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ దేవుని లేఖనమును చదువుకున్నాం భూమి మీద జన్మించి మనకు కొంత ఆలోచన వచ్చిన దగ్గర నుండి ప్రతి మనిషి కోరుకునేది ఏమిటి అంటే నేను దీర్ఘాయుష్మంతుడుగా బ్రతకాలి ప్రభువు నాకిచ్చిన ఆయుష్కాలాన్ని నేను జాగ్రత్తగా గడుపుకోవాలి అని రెండవది సుఖజీవితముతో గడిపే సంవత్సరములు కావాలి సంవత్సరములన్నీ కూడా సుఖజీవితముతో గడపబడాలి ఏ కష్టములు కానీ ఏ నష్టములు కానీ ఏ ఇబ్బందులు కానీ ఎలాంటి శోధనలు కానీ ఏమీ నా జీవితములో లేకుండా సుఖజీవముతో నా బ్రతుకు గడవాలి అని కోరుకుంటాడు మూడవది శాంతి కావాలి అని కోరుకుంటాడు మనుషుని జీవితములో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా శాంతి కలిగి అతడు నెమ్మదిగా బ్రతకడం తనకు అవసరమని ప్రతి మనుష్యుడు శాంతిని కోరుకుంటాడు అయితే దేవుని వాక్యమును బట్టి మనకు దీర్ఘాయువు కావాలన్నా సుఖజీవముతో గడుపు సంవత్సరములు మన బ్రతుకులో మనము చూడాలన్నా శాంతిని మనము పొందుకోవాలి అన్న దేవుని లేఖనం ఏం బోధిస్తుందో దానికి విధేయులమై దాని ప్రకారం జీవించడం నేర్చుకోవాలి సామెతల గ్రంథం మూడవ అధ్యాయం రెండో వచనములో అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును అన్నాడు అవి అంటే ఏవి మన జీవితములో ఈ మూడిటిని మనకు కలగజేసేవి ఏమిటి అంటే మొదటి వచనం నా కుమారుడా నా ఉపదేశమును మరువకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము రెండు విషయాలు బోధించబడ్డాయి ఒకటి దేవుని ఉపదేశాన్ని మరవకుండా మనము బ్రతికితే దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకముగా మనము గైకుంటే అవి మనకు దీర్ఘాయువును సుఖజీవముతో గడుపు సంవత్సరములను శాంతిని మనకు కలిగిస్తాయి దేవుని ఉపదేశం ఎన్నడూ మనము మరచిపోకూడదు ఎందుకంటే ఉపదేశము మన జీవితములో వెలుగును కలిగిస్తుంది సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును ఆజ్ఞ దీపము వలె మనకు చక్కగా త్రోవను చూపిస్తుంటే ఉపదేశము మన జీవితములో వెలుగుగా ఉంటుంది ఎప్పుడైతే వెలుగుంటుందో అక్కడ చీకటి ఉండదు వెలుగులు సమస్తము తేటగా కనపడతాయి వెలుగులు మనముంటే మనము అందరికీ కనబడతాము గనుక వెలుగు అనేది ఎంతో ప్రయోజనకరమైనది వెలుగు ఎంతో మేలైనది వెలుగు ధైర్యాన్ని పుట్టిస్తుంది చీకటిలో మనుషుడు భయపడతాడు కానీ వెలుగు మనిషికి ఆ భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని కలిగిస్తుంది తాను వెళుతున్న మార్గం స్పష్టముగా బయలుపరుస్తుంది గనుక దేవుని వాక్యమును బట్టి ఈ సంవత్సరమంతా కూడా మనము సుఖజీవముతో గడుపు సంవత్సరమును చూడాలన్నా శాంతిని మనము కలిగి ఉండాలన్నా దీర్ఘాయుషుమంతులుగా మనము బ్రతకాలన్నా మొట్టమొదటిగా ఏనాడు మనము ఏ స్థితిలో ఉన్న ఏ పరిస్థితులలో మనమున్న ఎంత గొప్పవారమైన ఎంత భేదవారమైన ఎన్ని శ్రమలు కలిగిన ఎన్ని శోధనలు కలిగిన దేవుని ఉపదేశాన్ని మరచిపోకూడదు చాలామంది ఆశీర్వదించబడిన తరువాత కొంచెం గొప్ప స్థితికి వచ్చి నాలుగు డబ్బులు ఉన్నప్పుడు ఉపదేశాన్ని మరిచిపోయి దేవుడు చెప్పిన మాటలను మర్చిపోయి స్వబుద్ధిని ఆధారము చేసుకొని సొంత జ్ఞానముతో నడుస్తారు మన యొక్క స్వబుద్ధి మన సొంత జ్ఞానం దేవుని ఎదుట పనికి రానివి గనుక దేవుని ఉపదేశాన్ని ఏ పరిస్థితులలో కూడా ఎ ప్పుడు కూడా నీవు మరచిపోవద్దు అది నిన్ను కాపాడుతుంది అది నీకు వెలుగుగా ఉండి ధైర్యాన్ని పుట్టిస్తుంది అది నీకు వెలుగుగా ఉండి త్రోవను చూపిస్తుంది అది నీకు వెలుగుగా ఉండి నిన్ను అనేక మందిలో గనునిగా చూపిస్తుంది గనుక ప్రియ దేవుని బిడ్డ ఈ నూతన సంవత్సరములో మొదటి దినమున నీవు గాని నేను గాని నేర్చుకోవలసిన శ్రేష్టమైన పాఠం ఎన్నడూ ఏ పరిస్థితులలో దేవుని ఉపదేశాన్ని మరచిపోకూడదు అనేక పర్యాయాలు మనకున్న పరిస్థితులను బట్టి మరిచిపోతూ ఉంటాం గనుక జాగ్రత్త సుమ ఎప్పుడూ కూడా నువ్వే స్థితిలో ఉన్న ఎంత ఘనత నీకు కలిగిన నువ్వెంత గొప్ప వ్యక్తివైన ఎంత పేరు ప్రఖ్యాతులు నీకున్న దేవుని ఉపదేశాన్ని మరచిపోవద్దు రెండవది ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనాలి హృదయపూర్వకముగా గైకొనడం వేరు ఏదో నామకార్థముగా గై కొనడం వేరు చాలామంది ఏదో నామకార్ధకముగా లేక వేషధారణగా గైకుంటూ ఉంటారు ఆజ్ఞ దీపము గనుక నీవు హృదయపూర్వకముగా ఆజ్ఞను గైకుంటే దీపము ఏ రీతిగా నీ పాదములకు త్రోవను చూపుతుందో దీపము ఏ రీతిగా ఇల్లంతటికీ వెలుగునిస్తుందో అలాగే ఆజ్ఞ నీ జీవితకాలమంతటికీ వెలుగునిస్తుంది వాటిని హృదయములు దాచుకోవాలి ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను మన హృదయములో దాచుకుంటామో అప్పుడు హృదయపూర్వకముగా వాటిని గైకొనగలుగుతాం దేవుని పిల్లలుగా దేవుడు మనకు ఆజ్ఞలను పెట్టాడు అంటే అవి మన మేలు కొరకే మనము ఆశీర్వదించబడాలనే కనుక దేవుడు పెట్టిన ఏ ఆజ్ఞ కూడా వ్యర్థమైనది కాదు దేవుడు పెట్టిన ఏ ఆజ్ఞ కూడా ఉపయోగము లేనిది కాదు అది మనకెంతో ప్రయోజనమైనది అది మన జీవితాలను సిద్ధపరచేది జీవితాలను అపవిత్రతలో పడిపోకుండా నిలబెట్టేది గనుక దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనడానికి మనము సంతోషముగా అంగీకరించాలి ఆయన ఆజ్ఞలు ఏమేమున్నాయో ఆయన ఆజ్ఞలు ఎలాంటివో మనము తెలుసుకుని వాటి ప్రకారము జీవించగలిగితే వాటిని గైకొన్నట్లే గనుక ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ప్రారంభ దినమున దేవుడు నిన్ను దీర్ఘాయుషుమంతునిగాను సుఖజీవముతో గడుపు సంవత్సరములను నీకు కలుగునట్లుగాను శాంతిని దేవుడు నీకు అనుగ్రహించునట్లుగాను దేవుని ఉపదేశమును మరువక ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక ఆ మేన్ ప్రార్థన పరిశుద్ధుడవైన పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ దిన వాక్యమును బట్టి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి నీ కృపతో నింపి మా కుటుంబములను దీవించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని అద్వితీయ ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన క్రీస్తు యేసు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం నడిపించును నడిపించునుగాక ఆమెన్